దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి వాక్యం వింటున్న పిల్లలందరూ మనం నిజమైన వెలుగులోకి రావాలని, ఆయన నిజమైన మహిమను మనం పొందాలని మరి కోరుకుంటావన్నా. దేవునికి స్తోత్రం. అందుకని యాకోబు రాసిన పత్రికలో ఏం రాశాడో మనం చూద్దాం. 5:7 సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. చూడుడి వ్యవసాయకుడు చాలు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నా ఈ చిన్న భాగమును ప్రభా. ఈ వాక్యమును నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నన్ను మరుగుపరిచి మీ బిడ్డలతో మీరు మాట్లాడి అయా నీ బిడ్డలను ప్రభా, కాలము సమయము దినములు గడియలు ఎలాగున్నాయో పరిశీలన చేసుకొని మాము నీ రాకడకు ప్రభా ఎలా సిద్ధపడాలో అయా మమ్మల్ని వెలిగించి రగిలించి సిద్ధపరచువాడు నువ్వేనని నమ్మి విశ్వసించలాగున అయా మాకు ధైర్యము పుట్టించి మేము పొందమని యేసునామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది వెనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకునుడి. ఓపికగా ఉండాలి, స్థిరముగా ఉండాలి, బలముగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. స్థిరము, బలము, నమ్మకము, ఈ మూడు ఉండి ఓర్పు, ఓపిక, సహనము కలిగి ఉండాలి. అందుకని ఈ మాట సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, మరి ప్రభు రాకడ వరకు అంటే ఎంతకాలం అయిందయ్యా? మేము చిన్నప్పటి నుంచి దేవుని రాకడొస్తుంది అని చెబుతుంటే మేము వింటానే ఉన్నాం. దేవుని రాకడ రానే రాలేదు అంటున్నాం. కానీ తెలియని వాక్యం తెలియని పిల్లలకి ఈ ఆలోచన, వాక్యానుసారంగా జీవించే పిల్లలకి ఈ ఆలోచన రాదు. ఎందుకు రాదంటే లేఖనాలు మనకు అర్థమవుతున్నాయి. ఇదిగో ఆయా సందర్భాల్లో కొన్ని కొన్ని భూలోకములో ఏర్పాటు అవుతాయి. ఈ ఏర్పాటును బట్టి కొన్ని కొన్ని సూచనలు, కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అప్పుడు దేవుని రాకడ సమయము సమీపముగా ఉందని గుర్తించమని బైబిల్ లేఖనము చెబుతుంది. కాబట్టి మనము వ్యవసాయకుడిని పోల్చి మనకు చెబుతున్నాడు దేవుడు. వ్యవసాయకుడిని ఎందుకు పోల్చి చెబుతున్నాడు? మొదట దినాలలో తొలకరి వర్షం కురిసినప్పుడు వ్యవసాయాన్ని ప్రారంభిస్తాడట. పొలము దున్నటం, అందులో తడపటం, విత్తనం లేయటం, మొక్కలు వేయటం, నాటటం, నారుపోయటం, ఏదో పనులు చేస్తూనే ఉంటాడు తొలకరిచ్చిన కాడ నుంచి రైతు. ఆ తర్వాత రైతు ఏం చేస్తాడు? తొలకరి నుండి మరి కడవరి వర్షం వరకు గాలి దుమ్ములే వస్తాయో, వర్షాలే వస్తాయో, పంటలే మునిగిపోతాయి, పైర్లే మునిగిపోతాయి, మరి చాలా వెక్కట్టులు ఎదురవుతాయి. ఒక్కొక్క సంవత్సరం పంటల్లో మరి మునిగి పంటలు తేలిపోయి తడుపులైపోయి చేతికి రాక, ఇంటికి రాక, రేటులు లేక చాలా అవస్థలు పడేవాళ్ళు కష్టజీవులు ఉన్నారు. ఉంటే రైతును చూపించి అంటున్నాడు, తొలకరి వర్షం నుండి కడవరి వర్షం వరకు ఎలా రైతు ఓపిక కలిగి ఎదురు చూస్తున్నాడో, ఆ ధాన్యం ఇంటికి వచ్చేదాకా, ఆ పంట ఇంటికి వచ్చేదాకా, ఆ పంటని అమ్ముకునేదాకా, ఆ పంటను సమకూర్చుకునేదాకా, సొమ్ము చేసేదాకా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడో, అలాగ పడి అలాంటి పాటులు పడి వ్యవసాయదారుడే కష్టపడి ఫలము కోసం ఎదురు చూస్తున్నాడే, అలాగే భూఫలము కన్నా పరలోక ఫలము గొప్పది కదా దేవుడు చెబుతున్నాడు. పరలోక ఫలము గొప్పదైనప్పుడు పరలోక ఫలాన్ని ఎవరు పోగొట్టుకుంటారో వారు ధన్యులు కాదు.
ఓర్పు లేక ఇక ఎన్నాళ్ళు పడతాం ఓర్పు, ఎన్నాళ్ళు పడతాం ఈ మాటలు, ఎన్నాళ్ళు పడతాం ఈ సహనం లేకుండా ఎన్నాళ్ళు అనని ఇసుకుతాల భరించలేక పది మాటలకి ఒకసారైనా నోరు తెరిచి పట్టపట్ట మనం కూడా తిడతాం. అప్పుడు ఓర్పు ఉండట, పొలము కాసుకోవాలా, పరలోకం కావాలా, పరలోక రాజ్యంలో హక్కు కావాలా, వారసులు అవ్వాలా అంటే అప్పుడు దాకా ఖచ్చితంగా ఫలసాయకుడు ఎలా ఎదురు చూస్తున్నాడో నువ్వు కూడా ఎదురు చూడాలి. నువ్వు కూడా ఎదురు చూసినట్టయితే ఆ ఫలము భూఫలము లాంటిది కాదు. భూఫలము తెచ్చుకుంటే మళ్ళా సంవత్సరానికి అయిపోతుంది, అయిపోతుంది పంట అయిపోతే మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ పంటను సమకూరుస్తాం. యేసయ్య ఫలము అలాంటిది కాదు, యేసయ్య రాజ్యము అలాంటిది కాదు. ఆయనే చెప్తున్నాడు. ఎలాగ చెప్తున్నాడు? సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఇండుడి, చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద నొకడు చనగకుడి. చనిగినా దేవుని తీర్పుకు వెళ్తామని, గొనిగినా దేవుని తీర్పుకు వెళ్తామని, అసూయగా ద్వేషంగా ఉన్నా దేవుని తీర్పుకు వెళ్తున్నామని గుర్తించాలి. విశ్వాస కానీ సేవకుడు కానీ తప్పుకోకుండా ప్రభు విషయంలో చాలా మెలకువగా ఉండాలి. చాలా ఆత్మీయతను గుర్తించి గుడ్డితనంగా భక్తి చేసి ప్రభువుకి దూరం అయ్యి రాజ్యాన్ని కోల్పోతే ప్రభువుకి మహిమ లేదు. భూలోకంలో ఉన్నంతకాలం తింటున్నాం ఉంటున్నాం, ఎంత హ్యాపీ, ఎంత జీవితం, బో మరొకటి లేదనుకుంటున్నావేమో. అయితే ఈ కుటుంబం కన్నా, ఈ బిడ్డల కన్నా, ఈ హ్యాపీ కన్నా పరలోకములో అంతకన్నా వైభవాలు ఉన్నాయి. కాబట్టి పరలోకములో ఉన్న వైభవాలు కావాలంటే మనకు ఓర్పు ఎంత అవసరమైంది. శనుగుడు ఉండకూడదు, గొనుగుడు ఉండకూడదు, వాగుడు ఉండకూడదు. వాక్యానుసారంగా ఆయన కృప ఎలా పొందుకోవాలో నేర్చుకోవాలి. ఓపిక కలిగి నడవాలి, ఓర్పు కలిగి నడవాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సహోదరులారు మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద నొకడు శనగుకుడి. తీర్పుకి వెళ్ళకోకుండా ఉండాలి అంటే నేను ఒక మాట చెప్తున్నా, వాక్యంలో ఉంది బైబిల్లో, భక్తులందరూ మరి లోకస్తులు అందరికీ తీర్పు ఉందా అని నేను మీకు హెచ్చరిక చేస్తున్నా. ఉంది అని చాలామంది మనందరికీ తీర్పు ఉంది అంటున్నారు, కానీ యేసయ్య వాక్యం మాత్రం చెప్తుంది భక్తులకు తీర్పు లేదు, ప్రార్థన పరులకు తీర్పు లేదు, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి. అందుకని చనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అసహ్యంగా, అసూయగా, ద్వేషంగా, మత్సరంగా ఉండేవాళ్ళు అందరూ తీర్పుకి వెళ్ళిపోవాలి. ఎంత వాక్యం విన్నా సరే, ఎంత గుడి నడిపినా సరే, ఎంత ప్రార్థన చేసినా సరే దేవుని యొక్క తీర్పుకి వెళ్ళిపోవాల్సింది. ఇది వాక్యం ఖచ్చితంగా తేటగా చెప్తున్నాడు, ఇది నిజం. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళేవారు ఎవరు అంటే ఆయన పిల్లలు మాత్రమే. ఆయన కట్టడాలు, ఆయన క్రియలు ఎంత నెరవేర్చారు, ఎంత నెరవేర్చలేదు, ఎంత ప్రార్థించారు, ఎంత ప్రార్థించలేదు, ఏం అడిగారు, ఏం అడగట్లేదు, ఏం భారం ఉంది నీకు, ఏ భారం లేదు అంతే. అవన్నీ పరీక్షించటానికి అక్కడ వెలుగు అగ్ని పరీక్షించబోతుంది. అది దేవుని పిల్లల భక్తిని పరీక్షిస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా దేవుని పిల్లల్ని పరీక్షించేది మరి వెలుగే కదా అని చెప్తున్నాడు.
వెలుగే కదా, వెలుగు కానీ మరి ఇంకా ఏది పరీక్షించదు పరలోకం. అర్థమైందా? వాక్యం ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడైతే సహోదరులారా అని పిలిచి మనము తీర్పు పొందకుండు నిమిత్తము అని రాశాడు. తీర్పుకి వెళ్ళకోకుండా ఉండాలంటే నువ్వు చెనగకూడదు, నువ్వు గొనగకూడదు, నీ కన్నులు ఎదుట అన్యాయం జరిగినా అక్రమం జరిగినా ఎక్కసంగా ఉండా. దేవునికి స్తోత్రం, నాయి కాదు ప్రభా, నేను కాదు ప్రభా, అయ్యా నువ్వు ఉన్నావు ప్రభా, నువ్వు చూసుకయ్యా అని ప్రార్థన చెయ్యి. వాళ్ళని మార్చయ్యా, వాళ్ళని మార్చయ్యా, వాళ్ళని మార్చయ్యా, వాళ్ళ మాటలు చూడయ్యా, వాళ్ళ క్రియలు చూడయ్యా అని ప్రభు ప్రార్థన చెయ్యి. ప్రభుకి అప్పగించు, అప్పుడే నీకు సహాయపడతాడు. అంతేగాని నీవు నీ కోపము తీర్చేసుకున్నాక, నీ మాటలు నువ్వు తీర్చేసుకున్నాక దేవుడు తీర్పు తీర్చడు. ఇప్పుడు తీర్పులోకి తెస్తాడు కానీ తీర్పు తీర్చడు. భూమి మీద ఉండగానే తీర్పు జరిగితే మనుషులకి చాలా తేలిక. దేవుడు తీర్పు భూమి మీద మనుషులకు తీర్పు జరిగితే పరలోకం వెళ్ళేటప్పుడు పాపపు మూట భుజాల మీద ఉండదు, వీపు మీద ఉండదు, వెన్ను కాసుకోదు. ఎందుకు? దేవుడు తీర్పు భూమి మీదే జరిగిపోయింది, మన పాపం కోసం, మన శాపం కోసం. అందుకని పరలోకము కోసమే మనల్ని ఇక్కడ నలుగుగొడతాడు, చిత్తుకొడతాడు, బలహీనమైన సమస్యల్లో పెట్టి నలగొట్టి ఆయన పిల్లలుగా మార్చిపోతున్నాడు. దైవ సేవకుడైనా విశ్వాసి అయినా ఇంకా నువ్వు వంకరగా నడుస్తున్నావు, ఇంకా నువ్వు వలకరగా నడుస్తున్నావు. అయితే సెల్ ఫోన్ నీదే, సీరియల్ నీదే, నాటకాలు నీవే, అయినా మార్పు లేదు నీకు. భక్తిలో మార్పు లేదు, ప్రార్థనలో మార్పు లేదు, నువ్వు నడిచే నడకలో క్రియలో మార్పు లేదు. అందుకని నీకు తీర్పు తప్పదు అని చెప్తుంది వాక్యం. తీర్పుకు వెళ్లకుండా తప్పించబడాలంటే యేసయ్య మాటకు లోబడి, యేసయ్య కట్టుబాట్లో నడిచి జీవ గ్రంథములో మన పేరు ముద్రించిన ఎడల పరలోక రాజ్యానికి వారసులుగా మనం కాబోతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకని ఒకని మీద ఒక్కడు చనగొకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యోబు యొక్క సహనము గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు లాంటి శ్రమ భూమి మీద కాదు కదా, ఏ మనుషులకు రాకూడదు, అంత శ్రమ పడ్డాడు. యోబు లాంటి శ్రమ మానవుడికి వస్తే తట్టుకోలేడు, బతకలేడు. ఆ శ్రమ ఎంత పగవారికి కూడా, శత్రువులకు కూడా రాకూడదు. యోబు శత్రువు కాదు కానీ యోబు నీతిమంతుడే అని బైబిల్ రాసింది. అంత నీతిమంతుడిని దేవుణ్ణి పరీక్షించాడు. అందుకని దేవుడు ఇక్కడ బలహీనంగా యోబుని చూసి యోబుని పరీక్షించడానికి అపవాదికి చోటు ఇచ్చేశాడు. అపవాదేమో పరీక్షించడానికి వచ్చింది, దేవుడేమో వెంటనే దానికి ఆజ్ఞాపించేశాడు. ఇస్తే అది బైబిల్లో ఏమని రాసి ఉందంటే, దేవుని బలహీనత మానవుడు బలము కన్నా బలమైందంట. అంటే దేవుడికి కూడా బలహీనతలు ఉంటాయా అని అంటే, ఎంతమంది నమ్ముతారు నా మాట? ఎంతమంది నమ్ముతారు దేవునికి బలహీనతలు ఉంటాయా అంటే, మరి దేవుడు శక్తివంతుడు, బలవంతుడు, గొప్పవాడు, రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు అని ఆయనకి ఇన్ని బిరుదులు ఉన్నాయి. ఇన్ని బిరుదులు ఉంటే మరి యేసుక్రీస్తు బలహీనత మానవుడు బలము కన్నా గొప్పది అని బైబిల్లో రాశాడు. బలహీనత ఏంటి ఆయనకి అంటే, యోబు పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి బలు అర్పిస్తూ ఉన్నాడు. అర్పించే సమయంలో
ఒక్కొక్క చోట అలాగే ఉంది పాత నిబంధన గ్రంథంలో. బలిపీఠం కాడికి వెళ్ళినట్టు జకర్యా ధూపవేదిక మీద ఉన్నప్పుడు దురాత్మలు అక్కడికి వెళ్ళినట్టు ఉన్నాయి. ఇలాగే జరుగుతున్న సమయంలో యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళిందంట, వెళ్ళి నుంచుందంట. దేవుడు ఏమంటున్నాడు ఏం చేస్తాడో అని నుంచుందంట. నుంచుంటే దేవుడే పలకరించాడట. మనం ఒక్కోసారి కుతూహలంగా మాట్లాడతాం కదా, మనుషులు ఉన్నప్పుడు, మనుషులు ఒక్కొక్క చోట ఉన్నప్పుడు, నలుగురిని కలిసినప్పుడు కుతూహలంగా ఊరికినే మాట్లాడేస్తాం. అలా ఏబుని గురించి దేవుడు అన్నాడు, నా ఏబు కుమారుడు ఎంత బలవంతుడు, ఎంత నీతిమంతుడో నీకు తెలుసా అని అడిగాడంట సైతాన్ని. ఓ తెలుసు నాకని అన్నాడట. తెలుసా, అయితే ఒకసారి ఏబుని నువ్వు ఒక్కసారి నన్ను దూషించేలాగా చేయగలవా అంటే నేను చేస్తానన్నాడట. ఏబుని ఒక్క క్షణంలో నిన్ను దూషించేలాగా చేస్తా నేను. ఏబు చుట్టూ కంచేసావు కదయ్యా, కంచేస్తే నేను ఎలాగలను, ఆ కంచి తీ నువ్వు, నేను అప్పుడు వెళ్ళి వస్తా ఏబు దగ్గరికి అందట. ఇది దేవుని బలహీనత. ఆశ్చర్యమా, దేవునికి స్తోత్ర. ఈ బలహీనత ఎంత అంటే మానవుడు బలము కన్నా బలమైనదట. దేవుడు ఎంత గొప్పవాడు, తెలియని రహస్యాలు బైబిల్లో ఎన్ని ఉన్నాయో. అప్పుడు మానవుడు బలము కన్నా ఆయన బలహీనత గొప్పదట. అందుకని మాటకే ఆ పరిస్థితి జరిగిపోయింది. యోబు దగ్గరికి దురాత్మ వెళ్ళిపోయింది. ఒక శోధన కాదే, ఒక బాధ కాదే, ఒక కష్టం కాదే, ఒక ఇరుకులు కాదే, పిల్లల్నే కొట్టేసిందా, గొర్రెల్నే కొట్టేసిందా, మేకల్నే కొట్టేసిందా, ఆవులనే కొట్టేసిందా, ఎద్దుల్నే కొట్టేసిందా. ప్రభువా ఇక నీకే స్తోత్రం నాయనా, ఇంత శోధన కలిగించింది అప్పవాది. మానవుడే పాటివాడయ్యా, అల్పుడు కదా, నిజంగా మానవుడే పాటివాడయ్యా అనిపిస్తుంది బైబిల్ చదివినప్పుడు, యోబుని గురించి చదివినప్పుడు. నిజంగా అట్టి బలహీనమైన మనుషులు చాలా శ్రమ తట్టుకొని ఆయన వైపు చూస్తూ ఆయన రాజ్యం కొరకు కనిపెట్టుకుంటూ ఆయన ఆయన్నే దూషించుకున్నాడు తట్టుకోలేక. నేను నా తల్లి గర్భంలో ఎందుకు పుట్టాను, నేను పుట్టిన గడి మంచిది కాదు, నేను పుట్టినరోజు మంచిది కాదు, నేను పుట్టిన గడి మంచిది కాదు, నేను పుట్టిన దినం మంచిది కాదు, నేను పుట్టినరోజు సూర్యుడు పుట్టకూడదు, నేను పుట్టినరోజు చంద్రుడు పుట్టకూడదు, ఇలాగ చెప్పించుకున్నాడు యోబు. దేవుని బలహీనత మానవుడు బలము కన్నా బలమైందట. ఆయన కుతూహలంగా సాతాన్ని ప్రేరేపించాడట. సాతానా, నా కుమారుడు ఏపు సంగతి తెలుసా, ఎంత నీతిమంతుడో అని అన్నా వెంటనే. ఎందుకయ్యా ఆయన చుట్టూ కంచి వేశావు, ఆయన నీతిమంతుడు అని చెబుతున్నావు, ఒకసారి కంప తీసేయి నేను వెళ్తాను, ఆయన నిన్ను నిమిషాలతో దూషించేటట్టు చేస్తానంది. ఆయన అంత శోధించబడి నలిగిపోయి కరిగిపోయాడు. అప్పుడు చాలా బాధతో వేదనతో ఒక దినాన అనుకున్నాడట, ఇక్కడ ఓపిక అన్న మాటకి నేను యోబును గుర్తు చేస్తున్నా. అయితే ఓపికతో తొలకరి వర్షం నుండి కడవరి వర్షం వరకు ఓపిక కలిగి ఉండమంటున్నాడు. యోబు ఎప్పుడు వరకు ఓపిక ఉండను ప్రభా, నా వ్యాధి ఎప్పుడు పోతుంది అని అడుగుతున్నాడు దేవుణ్ణి. నా సమస్య ఎప్పుడు పోతుంది, నా మూలుగుడు ఎప్పుడు పోతుంది, నా వ్యాధి ఎప్పుడు పోతుంది, నా బాధ ఎప్పుడు తీరుద్ది, ఎన్ని రోజులు ఉంటుందయ్యా, ఎన్ని నెలలు ఉంటుందయ్యా అని చెప్పయ్యా నాకు, నేను తట్టుకోలేకపోతున్నా, భరించలేకపోతున్నా అని ఏడ్చి ఏడ్చి ఒక దినాన ప్రభు సన్నిధిలో అన్నాడట, నేను నా దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలి, నా దేవుని దగ్గర వితాండమైన వాదన పెట్టుకోవాలి, నేను దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి మీదే నేను వాదన పెట్టుకొని నా బలహీనత ఎప్పుడు పోద్దో తెలుసుకొని రావాలి అని ఆయన ఆత్మ ప్రయాణం అయిపోయిందట. పొవర్గా అంటే ఓపిక లేదు, ఇక ఓపిక నశించిపోయింది, ఓర్పు నశించిపోయింది. ఇక ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట యోబు ఆత్మ. వెళ్ళిపోతే
ఆయన వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఉత్తర సభా పర్వతం దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? దేవుబాబు ఆత్మ ఉత్తర సభా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వెళితే యేసయ్య తండ్రి ఎక్కడుండాలి? ఉత్తర సభా పర్వతం మీద సింహాసనంలో కూర్చోవలసిన వాడు పరలోకములో అంత నిశ్శబ్దంగా ఉందట. అయ్యా, ఉత్తర సభా పర్వతం మీద సింహాసనంలో అగ్ని సింహాసనంలో లేడట ప్రభు. నాలుగు దిక్కులకి వెళ్ళాడట యోబు. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నాలుగు దిక్కులకి వెళ్ళాడు. ఈ నాలుగు దిక్కులు మూడు దిక్కులు చూసింది ఆత్మ. యోబు ఆత్మ చూసింది, ఒక్క చోట కూడా దేవుడు ఆయనకి కనిపించలేదు. అయితే అప్పుడు ఉత్తర సభా దిక్కు నుంచి దక్షిణ దిక్కునకు వచ్చి ఆకాశమును వంచి భూమిలోకములో మనుష్యులను ఏం చేస్తున్నారు? భూమి మీద ప్రజలు, మనుష్యులు భూమి మీద ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం అనుభవిస్తున్నారు, ఏమి నడుస్తున్నారు, ఎలా ఆరాధిస్తున్నారు నన్ను అని ఆయన పరలోకమును వంచి భూలోకంలో ఉన్న మానవులను చూస్తున్నాడట. ఇది యోబు గ్రంథంలో ఉంది. ఎంతమంది విన్నారో మీరు నాకు తెలియదు. యోబు గ్రంథంలో ఈ మాట రాసింది. చూస్తూ ఉన్నాడట. వెంటనే యోబు అయ్యా తండ్రి అక్కడ ఉండవా అనుకొని టక టక అక్కడికి వెళ్తూ ఉన్నాడట. ఆత్మ పరలోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళే సమయంలోనే వెంటనే అప్పుడు యోబు దగ్గరికి వెళ్ళి యోబు దగ్గర దాకా వెళ్ళినప్పుడు యోబుని చూశాడట దేవుడు. యోబుని చూసిన వెంటనే దేవుడట, అరే వీడు ఇక్కడికి వచ్చేసాడు కదా, ఎలా సాధ్యం? వీడు అడుగుతాడు ఇప్పుడు, సైతాన్ నా మీదకి ఎందుకు వదిలేశావు, వాడిని ఎందుకు అరికడతలా, నా వ్యాధి ఎందుకు తగ్గట్లా అడుగుతాడు. వాడిని ప్రేరేపించింది నేనే, వాడిని పంపించింది నేనే, వాడు అడగలేదు నన్ను, అయినా నేనే నా భక్తుడు నీతిమంతుడైన యోబును చూసావా అని అడిగేనే, అరే రే 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 వాడిని ప్రేరేపించి నేనే పంపించాను, వాడు బాధ తట్టుకోలేక నా దగ్గరకు వచ్చేసాడని ఆయన ముఖము యోబుకు మరుగుపరుచును. దేవునికి స్తోత్రం. ఈ వింతైన ఆశ్చర్యమైన సంగతులు లేఖనాల్లో ఉన్నాయి. ఈ వింతైన సంగతులు లేఖనాల్లో ఉన్నాయి. అప్పుడు వెంటనే ముఖం మరుగుపరుచుకుంటే మానవుడు వల్ల అవుద్దా? దేవుడు నేను కనపడను అని ముఖం మరుగుపరుచుకున్నాడు అనుకో కనపడ్డక, మాట్లాడొద్దు అనుకున్నాడు అనుకో మాట్లాడ్డక, చెప్పొద్దు అనుకున్నాడు అనుకో చెప్పడిక. నువ్వెన్ని రోజులు నేల కింద తలకాయ పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా, ఎన్ని నెలలు భోజనం లేకుండా ప్రభు నీతో మాట్లాడొద్దు అనుకుంటే మాట్లాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నువ్వు గుప్పుడు ముయిగా, నీ గుప్పుడు ఎవరు తెరవగలరు, నువ్వు ముయిగా ఎవరు తెరవగలరు, నువ్వు తెరవగా ఎవడు ముయ్యగలడు. ఈ మాట బైబిల్లో ఉంది. దేవుడు శక్తివంతుడు కదా, ఆయన గుప్పుడు అంతా మన గుప్పుడు లాంటిది కాదు, పెద్ద గుప్పుడే. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇట్టి దేవుడికి ఎలాంటి సింహాసనం కావాలి అంటే, ఆకాశంలో కూర్చున్న వాడి కాళ్ళు భూమి మీద అంతనే, ఆయన చేతులు ఎక్కడ దాకా వచ్చి ఉంటాయి? కనీసం వాయుమండలం దాకా ఉంటాయి. ఇంత పెద్ద చేతులకి ఆయన హస్తాలు ఎంత ఉండాలి? గమనిస్తే ఆయన అలాంటి గుప్పుడు ముయిగా ఎవరు తెరవలేరట. ఆయన గుప్పుడు తెరవగా ఎవరు ముయ్యలేరట. అంటే ప్రభు మాట్లాడొద్దు అనుకున్నాడంటే మాట్లాడనే మాట్లాడ్డు. నువ్వెంత మొరపెట్టినా మాట్లాడక, ప్రభువుని దుఃఖపెట్టేవేమో, ఎక్కడో దుఃఖపెట్టావు, ఎక్కడో గాయపరిచావు, ఎక్కడో ఆయన నీతో మాట్లాడకుండా మౌనం అయిపోయాడు. అది నేను ఒక మాటతో చెప్పాలంటే, అందుకని ఆ మాట నేను చూసి యోబు దగ్గర మాట కూడా మీకు గుర్తు చేస్తున్నా, ముఖము మరుగుపరుచుకొనెను. ఏబు దగ్గరికి వెళ్ళినాక అంత దూరంలో ముఖము మరుగుపరుచుకునేను. ముఖము మరుగుపరుచుకున్నాడట, ఇక ఏబుకు ముఖం కనపడలా. దేవా ప్రభా నా సంగతి ఏంటి అని అడగకముందే ఆయన ముఖం మరుగుపరుచుకున్నాడు. ఈ అదృశ్యము
ఈ దృశ్యాన్ని చూసి యోబు వెనక్కి తిరిగి వచ్చేసాడు. వచ్చేసి యోబు అనుకుంటున్నాడట తన మనస్సును తాను సమాధానించుకున్నాడట. దేవునికి స్తోత్రం. ప్రభా, ఇక నీ చిత్తమే, ఇక నీ మాటే. నేను ఇక్కడ దాకా వచ్చిన నీతో నేను ఒక మాట కూడా మాట్లాడించుకోలేకపోయా. నీ ముఖాన్ని కూడా చూడటానికి అవకాశం ఇవ్వాల. నీతో వాదం పెట్టుకోవాలని వచ్చా, తర్కం పెట్టుకోవాలని వచ్చా. నా ఉద్దేశం ఎరిగిన దేవుడివి, నువ్వు ముఖాన్ని మరుగుపరుచుకున్నావు ప్రభువా. అయితే నన్ను గొప్పవాడుగా చేయగలవు, నీతివంతుడిగా చేయగలవు, పరిశుద్ధుడిగా నిలబెట్టగలవు. తప్పుకోకుండా నేను ఒక దినాన మరలా శిగిరిస్తా, మరలా ఫలిస్తా, మరలా బ్రతుకుతా, మరలా జీవము కలిగి ఉంటా అని అంటున్నాడేవో అంటూ పరలోకము నుండి భూలోకానికే ఆయన ఆత్మ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనమేమి ఇవ్వగలం ఆయనకి? ఏమి చిరుడము తీర్చగలం? ఆయన కృప ఎంత గొప్పది. అందుకని వ్యవసాయకుడే పొలము పంటని తొలకరి వర్షం నుండి కడవరి వర్షం వరకు పంటను కాచుకుంటూ రాత్రి పగలు నిద్రపోకుండా పంట చుట్టూ చేను చుట్టూ తిరుగుతూ రైతు వ్యవసాయం చేస్తున్న వాడే అంత జాగ్రత్తగా ఉంటే పరలోక రాజ్యం సంపాదించుకుంటానికి నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి, నువ్వెంత ఓర్పుగా ఉండాలి, నువ్వెంత సహనముగా ఉండాలి, నువ్వెంత కృప పొందుకోవాలి, ఎంత దేవుని యొక్క మహిమను చూడాలి అని. మరి యోబు కన్నా గొప్పవాళ్ళమా? దానియేలు కన్నా గొప్పవాళ్ళమా? కాదు కదా. కాబట్టి మనం అవినీతి పరులమైన మనల్ని ప్రేమించిన దేవుడు, నీతిమంతులుగా చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ నీతిమంతుడైన దేవుడి దగ్గరికి యోబు వెళ్ళాడు. ఏమి సాధించలేకపోయాడు? మనం కూడా నీతి తప్పి నడిస్తే ఇంకా ఏమైనా సాధిస్తామా? రాజ్యాన్ని పొందుకుంటామా? హక్కును పొందుకుంటామా? ఒక మాటే పొందుకోలేకపోయాడు యోబు. పరుగులెత్తిన ఆత్మ, పరలోకి వెళ్ళిన ఆత్మ తిరిగి వచ్చిందే. నువ్వు కూడా సనిగి గొణిగి తిట్టి అసూయ మచ్చరం పడి తొందరపడి వ్యసనపడి నిత్య రాజ్యం కోల్పోతావు, అగ్నిగుండానికి ఆహుతి అయిపోతావు. అది తప్పించబడటానికి యేసయ్య మనకి ఈరోజు వాక్యం చెప్తా ఉన్నాడు. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ దేవుని కృప పొందాలని, దేవుని రాజ్యము హక్కు సంపాదించాలని దేవుని కృప ఆ బిడ్డలకు తోడయుండి నడిపించునుగాక. వినుచున్న బిడ్డలందరూ పొందుకుందురుగాక. అట్టి కృప దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగ్నుడ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ వాక్యం వినటానికి కృప చూపించండి, బలపరచండి. మీ దయగలిగిన అస్తవ చాటును మరుగుపరచండి. మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. మీరే మహిమ పొందమని, మీ నామగణతలో తీర్చమని యేసు పరిశుద్ధ నామములు అడిచినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం.